ప్రైజ్ ది లార్డ్. పెందలకడ ప్రార్థన వాగ్దాన సమయం. ఈ దినము దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానము. అపొస్తలుల కార్యములు 16:31. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పిరి. దేవుడిచ్చిన ఈ వాగ్దానమును బట్టి దేవునికి స్తోత్రములు. ఈ జవాబుకు ముందు ఉన్న ప్రశ్న ఏంటంటే, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను అన్నది. ఇది చెరసాల నాయకుడు వేసిన ప్రశ్న. ఈ ప్రశ్నకు ముందు జరిగిన సంఘటనలన్నీ చాలా అద్భుతాలు. ఆ అద్భుతాలకు ముందు అపొస్తలైన పౌలు మరియు సీలల యొక్క హింసలు, దేవుని యొక్క ప్రణాళికలు ఎంతో అద్భుతమైనవి. నిజానికి పౌలు శీలలు బితూనియకు వెళ్ళాలనుకున్నారు, కానీ ఆత్మ వారిని వెళ్ళనివ్వలేదు. మాసిదోనియకు వెళ్ళాలని వారిని దేవుడు నడిపించాడు. అక్కడ లూదియా అనే ఒక స్త్రీ మారుమనస్సు పొందినది. ఆయన ఏ ఒక్కరిని వదిలిపెట్టేవాడు కాడు. ఒక జక్కయ్య, ఒక సమరయ స్త్రీ, ఒక ఐథియోపియుడు, ఒక్క లూదియా, అలాగే ఒక్క చెరసాల నాయకుడు, ఇలా ఒక్కరి కోసమైనా సరే దేవుడు ఒక ప్రణాళిక చొప్పున దైవ సేవకులను నియమిస్తాడు, పంపిస్తాడు. తర్వాత జరిగిన పరిణామాలను బట్టి పౌలు శీలలు అక్కడ కొన్ని పరిస్థితులకు గురి కావడం, మరి చెరసాలలోకి వెళ్ళడం జరిగింది. ఒక ఆ చెరసాల నాయకుడి కొరకే పౌలు శీలలు జైలుకు వెళ్ళినారేమో అనిపిస్తుంది. అసలు చెరసాల నాయకునికి రక్షణ పొందాలని ఎందుకు అనిపించిందో అని ఆలోచిస్తే జరిగిన విషయాలు మనం గమనించాలి. మాసిదోనియలోని న్యాయాధిపతులు పౌలు శీలలను అనవసరంగా బాధించారు, అవమానించారు. వస్త్రములు లాగివేసి బెత్తములతో కొట్టి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించారు. ఎంత భయంకరమైన పరిస్థితో అది. ఒకసారి మనకైతే ఆ పరిస్థితిలో ఉన్న వాళ్ళకే అది అర్థమవుతుంది, కానీ వేరే వాళ్ళకు అర్థం కాదు. వస్త్రములు లాగివేయడం అంటే ఎంతో అవమానకరం. మరి బొండ వేయడం అంటే, కాళ్ళకు బొండ వేయడం అంటే ఒక పెద్ద ముద్దు లాంటి చెక్క లోపలికి రంధ్రాలు రెండు ఉంటాయి, ఆ రెండు రంధ్రాలలోకి కాళ్ళు పెట్టేస్తారు. ఆ తర్వాత ఇంకా వాళ్ళు ఆ కాళ్ళను కదిలించలేరు. ఎక్కడ కూర్చుంటే ఇంకా అంతే, అక్కడే కూర్చోవాలి. వారు ఏ విధంగా కూడా కదలడానికి కూడా ఉండదు. మరి చెరసాల ఎంత భయంకరంగా ఉంటుందో అది కూడా మనకు తెలుసు. ఎలుకలు తిరుగుతూ ఉంటాయి, భయంకరమైన కొన్ని పురుగులు, భయంకరమైన పరిస్థితులు. మరి ఆ పౌలు శీలలు ఏ విధంగా ఆ అవమానాన్ని, ఆ బాధను భరించారో తెలియదు. దెబ్బలు తగిలాయి, నొప్పి అయినప్పటికీ కూడా అంత హింసించబడిన వారు దుఃఖించలేదు, కనీసం బాధపడను కూడా లేదు. పైగా మధ్యరాత్రి వేళ వారు దేవునికి ప్రార్థిస్తూ కీర్తనలు పాడుతూ ఉన్నారట, ఖైదీలు వింటూ ఉన్నారు. సాధారణంగా అలా హింసింపబడిన ఖైదీలు న్యాయాధిపతులను, చెరసాల నాయకులను నోటికి వచ్చినట్లు తిడుతూ ఏడుస్తూ ఉంటారు. చెరసాల నాయకునికి పౌలు శీలలు అంత భయంకరంగా హింసించబడిన దుఃఖించగా అలా దేవునికి ప్రార్థన చేయడం ఏమిటి, కీర్తనలు పాడడం ఏమిటి, అతనికి అదొక ప్రశ్న. మనమైతే ఆ పరిస్థితులలో మనం కూడా అలాగే చెరసాల నాయకుడిని తిట్టి, మరి మన పరిస్థితులను తిట్టుకొని, మరి దేవుణ్ణి కూడా నిందించి ఇలా చేస్తామేమో. మన పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి మనం ఆలోచిద్దాం. మన భయంకరమైన పరిస్థితులు, మన కష్టాలు, మన దుఃఖాలు, మన వేదనలు, అనారోగ్యములు, అప్పుల బాధలు, ఇంకా ఎన్ని సమస్యలు, వివాహములు కానీ పరిస్థితులు, సంతానం లేని పరిస్థితులు, ఈ అన్ని పరిస్థితులలో కూడా మనము ఎలా ఉంటున్నాము? మనము సంతోషంగా దేవుణ్ణి స్తుతిస్తూ కీర్తనలు పాడుతూ మరి సంతోషంగా ఉండగలుగుతున్నామా, లేక మరి దుఃఖిస్తూ వేదన పడుతూ ఉంటున్నామా? దేవుడు అలా మనం ఉండాలని కోరుకోవడం లేదు. ఎల్లప్పుడూ ఆనందించుడి అని చెప్తున్నాడు. అదేవిధంగా మనం ఆనందించాల్సిన పరిస్థితి. పౌలు శీలలు అలాగే ఆనందించారు.
ఆ చెరసాలలో ఆ దెబ్బలు, ఆ గాయాలు, ఆ బాధ, ఆ కష్ట పరిస్థితిలో కూడా వారు సంతోషంగా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు, ఆనందిస్తూ ఉన్నారు. అయితే త్వరగానే ఆ చెరసాల నాయకుని ప్రశ్నకు జవాబు దొరికింది. అకస్మాత్తుగా మహాభూకంపం కలిగింది. చెరసాల పునాదులు అదిరాయి, తలుపులన్నీ తెరుచుకున్నాయి, అందరి బంధకములు ఊడిపోయాయి. ఇన్ని అద్భుతములు జరగడం ఎంత ఆశ్చర్యం కదా. పైగా అంత భూకంపం కలిగి పునాదులు అదిరిన భవనం కూలలేదు, గోడలు కూలలేదు, ఎవరికి ఎలాంటి నష్టం కలగలేదు, తలుపులన్నీ తెరుచుకున్నాయి. పౌలు శీలల బంధకాలు మాత్రమే కాదు, అందరి బంధకాలు ఊడిపోయాయి. నిజానికి చెరసాల నాయకునికి ఎంతో భయం కలిగింది. భూకంపము ఒక భయం కలిగిస్తే అంత పకడ్బందీగా మూసి తాళం పెట్టి ఉన్న తలుపులు తెరుచుకొని ఉండడం మరొక భయం కలిగించింది. అందరి బంధకాలు ఊడిపోయాయి కనుక ఖైదీలందరికీ చెరసాల నుండి పారిపోయే ఆస్కారం చాలా ఉంది కనుక వారు పారిపోయారేమోనని మరొక భయం. అది తన విధి నిర్వహణను గురించిన భయం. అతడు ఖైదీలంతా పారిపోయారనుకుని తాను విధి నిర్వహణలో సరిగా లేనట్లు అధికారులు భావించి తనకు శిక్ష విధిస్తారేమో, అంతకుముందే నా ప్రాణాలు తీసుకుంటే సరిపోతుంది అనుకున్నాడు. అందుకే కత్తి దూసి తను తాను చంపుకోబోయాడు. అప్పుడు పౌలు, నీవు ఏ హాని చేసుకోవద్దు, మేమంతా ఇక్కడే ఉన్నాము, ఎవరూ పారిపోలేదు అని చెప్పాడు. అతనికి ఎంతో ఆశ్చర్యం, ఎంత రిలీఫ్. మనకు కూడా ఆశ్చర్యం కలుగుతుంది కదా. పౌలు శీలలు సరే, మరి మిగతా ఖైదీలు హ్యాపీగా పారిపోయి ఉండొచ్చు, కానీ ఎవరూ పారిపోలేదు, ఇది దేవుని కార్యము. అప్పుడు ఆ చెరసాల నాయకుడు దీపం తీసుకురమ్మని తన సిబ్బందితో చెప్పి వణుకుతూ పౌలు శీలలకు సాగిలపడ్డాడట. వాళ్లను బయటికి తీసుకుని వచ్చి ఈ ప్రశ్న అడిగాడు, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయాలి అని. దేవుని గొప్ప ప్రణాళికను బట్టి దేవునికి స్తోత్రం. అతనిలోనూ ఆ ఖైదీలలోనూ పౌలు శీలల స్తుతి ఆరాధన అద్భుత పరివర్తన తీసుకొని వచ్చింది. అందుకే ఖైదీలు పారిపోలేదు. బహుశా చాలామంది దేవుని నమ్మి కూడా ఉండొచ్చు. గురించి ఏమీ చెప్పబడలేదు, కానీ చెరసాల నాయకుడు రక్షణ పొందుటకు సిద్ధపడ్డాడు. పౌలు శీలలు అతనితో, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పారు. చర్చికి వెళ్ళు, దశమభాగం చెల్లించు అని చెప్పలేదు. ముందుగా విశ్వాసం, యేసయ్యను విశ్వసించాలి. అలా చెప్పి వారు అతనికి, అతని ఇంటి వారికి దేవుని వాక్యము బోధించారు. వెంటనే ఆ ఇంట్లోని అందరూ దేవుణ్ణి అంగీకరించారు. అది కూడా ఒక ఆశ్చర్యం. ఒక్క రాత్రిలోనే అతడును అతని ఇంటి వారును బాప్తిస్మం కూడా పొందారు. ఈ ఒక్క సంఘటనతో ఎన్ని అద్భుతాలు కదా. దేవుని ప్రణాళికలు, ఆ కార్యములు ఆశ్చర్యకరంగా, అద్భుతకరంగా ఉంటాయి. దేవునికే స్తుతి మహిమ చెల్లునుగాక. దేవుడు చూచుచున్న దేవుడు. మన పరిస్థితులన్నీ ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన మన ప్రార్థనలను వింటూ ఉన్నాడు. మన సమస్యలను పరిష్కరించడానికి మార్గం సుగమం చేస్తూ ఉంటాడు. ఆయన మార్గములు మనకు తెలియదు, అయితే ఆయన మార్గములు ఉన్నతమైనవి. మన సమస్యలన్నీ కూడా తప్పక ఒక సమయంలో పరిష్కారం అవుతాయి, తగిన సమయంలో పరిష్కారం అవుతాయి. ఆ తగిన సమయం కొరకు మనం ఎదురు చూడాలి, మనం ప్రార్థించాలి. అంతేకాదు, మన పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా సంతోషంగా దేవుణ్ణి స్తుతిస్తూ ఉండగలగాలి. ఎందుకంటే ఆనందంతో ఎల్లప్పుడూ ఆనందించుడి, ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించుడి అని పౌలు చెప్పినట్లుగా మనం కూడా ఆ విధంగా చెప్పి ఆయనకు కృతజ్ఞతాస్థుతులతో ప్రార్థనలు, యాచనలు సమర్పించినట్లయితే తప్పక మన సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. దేవుని ప్రణాళికలు ఎంతో అద్భుతమైనవి. నమ్మాలి, విశ్వసించాలి. నమ్మిన వారికి సమస్తము సాధ్యమే. కనుక దేవుడు నమ్మిన వారికి తప్పకుండా చేస్తాడు అన్న విశ్వాసంతో మనము ఎదురు చూద్దాం. దేవుడిచ్చిన ఈ వాగ్దానమును బట్టి దేవునికి స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిశుద్ధుడా, మా పరమతండ్రి, దయామయడ, కృపామయడ, అవును ప్రభా, మేము కూడా ఎన్నో విధాలుగా ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నాము. ఒకవేళ మేము కూడా రక్షణ లేక ఉన్నామేమో.
ఒకవేళ మేము ఇంకా నిన్ను అంగీకరించలేదేమో, నీ సిలువ యాగమును మేము అంగీకరించలేక ఉన్నామేమో. తండ్రి ప్రభువా, మా పరిస్థితులను మార్చండి, మాకు నమ్మకము విశ్వాసము కలిగించండి. ప్రభువా, నీ సిలువ దర్శనము మాకు అనుగ్రహించండి, నీ ముఖ దర్శనం అనుగ్రహించండి తండ్రి. ప్రభువా, నా కొరకు మరి మీరు చనిపోయినారని నేను నమ్మినట్లే ఇతరులు కూడా అందరూ మేము అందరము ఒక్కొక్కళ్ళము ఒక్కొక్కళ్ళ కొరకు నీవు చనిపోయినావు, ఒక్కొక్కళ్ళ పాపములు మోసినావు, ఒక్కొక్కళ్ళ శాపములు తీర్చినావు తండ్రి. ఓ ప్రభా, మా కొరకు ఒక్కొక్కళ్ళ కొరకు రక్తము కార్చినావు. ఆ విషయాన్ని మేము గ్రహించి నిన్ను సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే తండ్రి, మీరు మాకు ఎంతో త్వరగా జవాబిస్తారు, మా ప్రార్థనలు ఆలకిస్తారు, మా సమస్యలు తీర్చివేస్తారు అనే విశ్వాసంతో మేము ఎదురు చూడగలగడానికి మాకు శక్తి కలుగుతుంది. మాలో నీ పరిశుద్ధాత్ముడు ఉంటాడు, మామూలు ప్రభా బలపరుస్తాడు తండ్రి. అలాంటి కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మరి మేము నమ్మి విశ్వాసంతో రక్షణ పొందుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా, నమ్మి ప్రభువునందు విశ్వాసం ఉంచినప్పుడు తండ్రి, మేము మాత్రమే కాదు మా ఇంటి వారు కూడా రక్షణ పొందుతారు. అంత మాత్రమే కాదు, మేము ఇతరులను కూడా రక్షణలోనికి నడిపించడానికి మాకు మరి నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి ఉంటుంది ప్రభా. దేవా, నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. అలాంటి కృపను మాకు అనుగ్రహించండి దేవా. ప్రభా, ఈ దినము మా పనులలో మాకు తోడుగా ఉండమునాయన. మా ప్రతి పరిస్థితిని మీరు చూస్తున్నారు తండ్రి. మా పరిస్థితులను మరి మీరే గమనించి నైనా మా ప్రయాణంలో మాకు కావలసినటువంటి సహాయం అనుగ్రహించండి మా తండ్రి. మరి విద్యార్థులకు మంచి జ్ఞానం ఇవ్వండి ప్రభా. వారు చక్కగా చదువుకోవడానికి సహాయం చేయండి. నిరుద్యోగులను దీవించండి ప్రభా. వారికి కావలసినటువంటి ఉద్యోగములు దయచేయండి. ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి ఉద్యోగములు దయచేయండి తండ్రి. కీలకమైన నిర్ణయాలు తీసుకునేవారు తప్పకుండా చక్కటి నిర్ణయం తీసుకోవడానికి నీ ఆత్మ సహాయం అనుగ్రహించండి. నూతన కార్యములను ప్రారంభిస్తున్న వారికి జయం అనుగ్రహించండి ప్రభా. ఆగిపోయిన పనులను తిరిగి ప్రారంభింపజేయమని వేడుకొంచున్నాము. స్థలాలు ఇండ్లు అమ్మకానికి పెట్టి ఉన్న వారి పని త్వరగా సుగమం చేయమని వేడుకొంచున్నాము. అప్పుల బారి నుండి వారిని కాపాడండి ప్రభా, తీర్చండి. సమస్యలు తీర్చండి ప్రభా. కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు తీర్చండి. ఆగిపోయిన ఫండ్స్ అన్నీ కూడా ఏసునాములు ఇప్పుడే రిలీజ్ అవును కాక తండ్రి. మా ప్రభా, సంతానం లేని వారు బాధపడుతున్నారు తండ్రి. అలాంటి వారిని దర్శించండి, వారికి తప్పక సంతాన దీవెన అనుగ్రహించండి. వివాహములు కాక ఆలస్యమైపోయి మరి తండ్రి ఎంతోమంది దుఃఖంలో ఉన్నారు, అలాంటి వారిని కూడా దీవించి ప్రభా వారికి కావాల్సిన సహాయంను త్వరగా చేయమని వేడుకుంటున్నాము. మా ప్రభా, గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. గర్భస్థ శిశువు ఆరోగ్యముగా ఎదుగునట్లుగా సహాయం చేయండి. వృద్ధులను, చిన్నారులను, గృహిణులను ఆశీర్వదించండి ప్రభా. వారికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీర్చమని ప్రార్థిస్తున్నాము. రక్షణ లేని వారిని, దుర్వ్యసనాలకు బానిసలైన వారిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని వారికి కావాల్సిన రక్షణను మరి విడుదలను దయచేయండి ప్రభా. మీ సేవకులను ఆశీర్వదించండి, అనేకులను రక్షణలోనికి నడిపించటకు సహాయం చేయండి. మా దేశమును, రాష్ట్రమును పరిపాలిస్తున్న పరిపాలకులను, ప్రతి డిపార్ట్మెంట్లో పనిచేయే అధికారులను, ఉద్యోగులను దీవించి జ్ఞానముతోనూ నీతి నిజాయితీలతోనూ పనిచేయటకు సహాయం చేయమని వేడుకొంచున్నాం నాయన. సైనికులను కాపాడండి, ప్రపంచంలో శాంతి సమాధానాలను అనుగ్రహించండి. ఇజ్రాయెల్ దేశమును, యెరూషలేమును జ్ఞాపకం చేసుకుంటున్నాము. వారికి వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మమ్మల్ని అందరినీ అరికాలు మొదలు తల వరకు నీ రక్త ప్రోక్షణను తీసుకుని వస్తున్నాము. మంచి ఆరోగ్యం ఇచ్చి మమ్మల్ని నీ సేవ కొరకు వాడుకోనండి. ఎంతమంది అయితే నేడు బర్త్డేలు వివాహ దినంలో జరుపుకుంటున్నారో అలాంటి వారికి నైనా మా ప్రభా మీరే కావలసినటువంటి మంచి దీవెనలు అనుగ్రహించండి. సమస్యలన్నింటినీ తీర్చివేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము మా ప్రభా. మా ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నేను యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.